ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా విశిష్టతను తెలియజేసేలా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో భౌతిక దూరాన్ని పాటిస్తూ ఇళ్లల్లోనే యోగా సాధన చేస్తున్నారు. నిత్యం యోగా సాధన చేయడం ద్వారా అనేక సమస్యలను అధిగమించవచ్చని యోగా సాధకులు చెబుతున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రైతులు, ఉపాధ్యాయులు, యువత ఉత్సాహంగా యోగా సాధనకు ముందుకు వస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. యోగా చేయడం వల్ల శారీరక, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని యోగా సాధకులు చెబుతున్నారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలను చైతన్యం చేయడమే యోగా దినోత్సవ లక్ష్యం. శరీరాన్ని, మనసును ఏకం చేయడమే యోగా ఉద్దేశం. దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న యోగా శాస్త్రాన్ని ప్రపంచ దేశాలకు అందించింది భారతదేశం. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదించగా, అప్పటి నుంచి ప్రతి ఏటా ఓ ఇతివృత్తంతో యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ ఏడాది కరోనా దృష్ట్యా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా సాధకులు ఇళ్లలోనే యోగాను అభ్యసిస్తున్నారు. మానసిక, శారీరక ఒత్తిడులను జయించే యోగా పట్ల అన్ని వర్గాల ప్రజలు ఆకర్షితులవుతున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కర్షకులు సైతం యోగా సాధన చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయం చేసే సమయంలో కాయకష్టంలో ఎదురయ్యే నొప్పులను, ఒత్తిడులను అధిగమించవచ్చని రైతులంటుంటే 60 ఏళ్ల వయసులోనూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు దోహదపడుతుందని ఉపాధ్యాయులు, యువత దూరదర్శన్కు వివరించారు. కరోనా నేపథ్యంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించి ఇళ్లలోనే యోగాసనాలు అభ్యసిస్తున్నారు. చాలా వరకు కొన్ని డిసీజ్ నుంచి బయటపడి చాలా మందికి కూడా నేర్పించడం కూడా జరిగింది. దాన్ని పాటిస్తూ చాలా మంది ఆరోగ్యంగా కూడా ఉన్నారు. యోగం అంటే శరీరము, మనసు ఒకే ఏకాగ్రతగా ఉండడమే యోగం అంటారు. ఈ యోగాసనాలు అనేవి ఋషి సంస్కృతి నుంచి మనకి లభించినవి. ఋషులు మనకి ఎంతో ఉపయోగకరమైన ఆసనాలు మనకి పుస్తకాల ద్వారా కానీ, మన పూర్వీకుల ద్వారా కానీ మనకి ఇలా పరిచయం చేస్తూ వచ్చినారు. ఈ యోగా డే సందర్భముగా యోగా అనేది అందరూ ఇప్పుడు గుర్తించారు. 21 యోగా డే రావడం కారణం ఏంటంటే, మన ప్రధాని మోడీ గారు ఐక్యరాజ్య సమితి దీనికోసం ఆయన ప్రతిపాదన పెట్టి 21వ తేదీ అంతర్జాతీయ యోగా డేగా తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు చాలామంది కరోనా గురించి బాధపడుతూ ఎక్కువగా ప్యానిక్గా టెన్షన్ పడుతున్నారు. కానీ మనం భయపడితే ఆ జబ్బును మనం తరిగొట్టలేం. కానీ యోగ సాధన ద్వారా మాత్రమే మనం పాజిటివ్ థింకింగ్ ఆలోచన చేసుకొని ఆ యొక్క వ్యాధిని మనం కొంతకాలం మనం బయటపెట్టచ్చు, దూరం ఉంచవచ్చు. ఈ కరోనా కాలంలో భయాందోళనలకి గురి కాకుండా ఈ ఆసనాలు వేయడం వల్ల బాడీ ఫిట్నెస్ తెచ్చుకొని వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోవడానికి అవకాశపడుతుంది. భారతదేశంలో తరతరాలుగా వైద్యం అనేది పెద్ద పీట వేసింది అన్నమాట. యోగా కూడా ఒక ప్రామాణికంగా తీసుకొని ఈరోజు మనం భారతదేశం ప్రపంచానికి పరిచయం జరిగింది. కాబట్టి యోగా చేసిన వల్ల మైండ్ రిలాక్స్, అదేవిధంగా శారీరక కూడా శరీరం కూడా రిలాక్స్ అవుతుంది. అదేవిధంగా ఆలోచనలు బాగుంటాయి. తర్వాత ఆధ్యాత్మికం మీద మనిషి నడిచేదానికి కానీ, ధర్మాలు వివరించేదానికి కానీ ఈ యోగా అనేది ఒక ప్రామాణికం. మనకి 2015 నుంచి ప్రధానమంత్రి మోదీ గారు ఐక్యరాజ్య సమితి ద్వారా నిర్దేశించి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం అనేది గత 5 సంవత్సరాలుగా ఒక వైభవపేతంగా ప్రపంచమంతా నడుస్తోంది. ప్రపంచమంతా దాన్ని అంగీకరించింది. యోగా యొక్క అవసరం, అది నేటి ఆధునిక పరిస్థితుల్లో ఆరోగ్యానికి అది ఎంత దోహదపడుతుంది ప్రపంచమంతా గుర్తించింది. అయితే ఇప్పుడు 2020 ఈ కరోనా వైరస్ విసిరిన సవాలు, ఇలాంటి సమయంలో కూడా ఈ యోగ విద్య అనేటువంటి ప్రాచీన భారత యోగ విద్య అనేది మన ఆరోగ్యానికి ఒక రక్షణ కవచంగా నిలబడుతుంది. అలా అందరు చేస్తారని భావిస్తాను.